నరేష్ పవిత్ర లోకేష్ అందులో మీ పాత్ర ఎక్కువగా ఉంది అంటే మీన్స్ రమ్య రఘుపతి విషయం లా అంటే ఒక మహిళకు అన్యాయం జరగకుండా అంటే మీ సపోర్ట్ తను కోరిందనే విషయం అయితే మాకు బాగా తెలుసు మీరు ఆమెకు ఒక ఏమంటారు ఒక అండని అందించారు ఏం భయపడద్దు అనేసి పిల్లగాడు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు అనే విషయాలు మనం సీరియస్ సీరియస్లుగా చూసినాం మనం కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాము సో గతంలో వాళ్ళు కిస్ చేసుకుంటే మేము త్వరలోనే ఒక శుభవార్త చెప్తామని చెప్పడము ఇప్పుడు ఒక పెళ్లి వీడియో ఎంత దౌర్భాగ్యం అంటే అది టీజరా నిజమా తెలియని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎందుకంటే ట్విట్టర్లో పెట్టుకొని టీజర్ అయితే ట్విట్టర్లో రిలీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అంటే పబ్లిక్ వచ్చి వాళ్ళ చట్టాల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మేబీ అది సినిమా కోసమో వెబ్ సిరీస్ కోసమో అంటారు ఈరోజు ఆ రిలీజ్ అయిన వీడియో గురించి ఏం చెప్తారు మొదటి నుంచి నరేష్ పవిత్ర అలాగే రమ్య వీళ్ళ ముగ్గురు విషయం ఇది ఏ కథకైనా ఒక ముగింపు అనేది ఉంటుంది కథ కంచికి మనం ఇంటికి అనేది ఉంటుంది ఆ కథ కంచికి మట్టుకు చేరట్ల దీనిలో ఈ కథ కంచికి చేరకపోవడానికి కారణం ఎవరు అని అనుకుంటే మనం రమ్య అనుకోవటానికి వీల్లేదు ఎందుకంటే ఏ బుద్ధి ఉన్నవాళ్ళు కూడా నీ భర్తకు నువ్వు విడాకులు ఇచ్చేసి లైన్ క్లియర్ చేయమ్మా ఆయన వేరే వాళ్ళని పెళ్ళి చేసుకుంటాడు అని రమ్యకైతే చెప్పలేము కదా అలాగే పవిత్ర లోకేష్ ఏమమ్మా నీకు అక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు నీ భర్త ఉన్నాడు నువ్వు ఇంకా విడాకులు ఇవ్వలేదు ఆ భర్తకి అయినా కానీ నువ్వు ఇలా విడాకులు ఇవ్వని ఒక వ్యక్తిని పెళ్ళి చేసుకొని ఆ కుటుంబాన్ని ఆ భార్యని ఆ పిల్లల్ని వాళ్ళని ఇబ్బందులు పెట్టమని ఆమెకి ఎవరు సలహా చెప్పలేరు ఇకపోతే నరేష్ నరేష్కి నాయన నువ్వు పెళ్లి మీద పెళ్ళి ఇప్పటికి మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నావు మూడు చేసుకుంటే చేసుకున్నాం ఎందుకంటే ముందు రెండు విడాకులు అయి ఉన్నాయి కాబట్టి మూడో పెళ్ళికి ఏ అడ్డంకి లేదు కాబట్టి చేసుకున్నావు దానివల్ల ఏ ఈ ప్రపంచానికి కానీ నీకు కానీ ఎవరికి వచ్చిన నష్టం లేదు కానీ నువ్వు ఇప్పుడు చేసుకోబోయే పెళ్ళి వల్ల నువ్వు ఒక పక్కన వ్యక్తులుగా రమ్యా రఘుపతికి వాళ్ళ అబ్బాయికి అలాగే చట్టానికి గౌరవించిన మనిషిగా నువ్వు నువ్వు మిగిలిపోతావు చరిత్రలో అందుకని కొంచెం ఆలోచించు అని చెప్పి చెప్తాం ఇంతకంటే ఏం చెప్తాం చెప్పండి నువ్వు ఒక రోడ్డు కానీ ఆయన కానీ తను మాత్రము జరిగిన విషయాలు మీరు తను మాట్లాడి వీడియో రిలీజ్ చేసుకున్న సందర్భాలు ఎంతెంత అభాండాలు వేసాడు ఆమె మీద అవన్నీ ప్రస్తావించడం జరిగింది బ్లేమ్ చేసే ప్రయత్నం కూడా చాలా భారీగా జరిగింది ఎట్టి పరిస్థితుల్లో తను రమ్య రఘుపతిని వదిలించుకోవాలన్న విషయం అయితే స్పష్టంగా కనిపించింది మీకు మాకంటే ఇంకా ఎందుకంటే తను మిమ్మల్ని సంప్రదించింది కాబట్టి మీరు ఫోన్లు మాట్లాడుకొని ఉంటారు కాబట్టి ఆమె వేదన ఆ వేదన డెఫినెట్గా మీకు తెలిసి ఉంటుంది అయితే ఆమె మనసు మీద ఇంకా దెబ్బ కొట్టడానికి అంటే ఎలాగైనా హట్ చేయాలి ఎలాగైనా చీ అని అనిపించుకోవాలనే ఉద్దేశంతో తను ఆమెను ఎంటబెట్టుకొని తిరగడం కావచ్చు అంటే మనం ఎక్కువగా హైలైట్ అయింది ఎక్కడ కృష్ణ గారి మరణం నుంచి చూస్తున్నాం కదా అక్కడి నుంచి మొదలుకుంటే ఎక్కడికి పోయినా కూడా జత జతగా చట్టా పట్టాలు వేసుకొని పోతున్న వైనం చూసిన ఈ నేపథ్యంలో వీడియో తీసి ఆహా అది పెళ్ళి కాదులే అది టీజరు అని అంటే కన్ఫ్యూజ్లో ఉన్నారు ఏదన్నా అవనియొచ్చు అంటే కనీసం తన కొడుకు తన కుటుంబ సభ్యులు తన వెల్విషర్సు అవుననుకున్నా కాదనుకున్న మాధ్య కూడా తన భార్య ఇన్ని దృష్టిలో పెట్టుకోనైనా కూడా చేయకుండా ఎందుకో ఏజ్ కూడా చిన్నది కాదు ఇంత విశృంఖల చర్య అవసరమా అని మాట్లాడుతున్నారు అందరికీ ఉన్న ఉద్దేశం అదేనండి ఇంత ఈ జీవితంలో ఒక రకంగా ఆయన ఎంత దిలాసాగా ఉన్నా కానీ పొద్దు వాళ్తోంది ఫిఫ్టీ దాటినాయి సిక్స్టీ వచ్చినాయి మరి ఈ సందర్భంలో ఒక మామూలు పరిస్థితిలో ఒక తండ్రిగా కానీ ఒక భర్తగా కానీ నిర్వహించాల్సిన కర్తవ్యాలు ఏంటి అంటే అవి ఆయనకి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి మొదటి భార్య కొడుకు అతని ఇంకా జీవితంలో స్థిరపడినట్లేదు అతనికి పెళ్లి కాలేదు ఇంకా మరి రెండో భార్యకితో ఉన్న సంతానం అతను ఆర్టిజంతో ఉన్నాడు తను మంచి పెయింటరు తన పెయింటింగ్సే చాలా లక్షలు లక్షలు పోతాయని చెప్పి నరేష్ చెప్పాడు తాత్ సాక్షాత్తు చెప్పినప్పుడు ఆ అబ్బాయికి నువ్వు ఇవ్వవలసిన ఆర్థికమైన కానీ నైతిక పరమైన మద్దతు ఏమన్నా ఇచ్చే విషయం గురించి కానీ ఆలోచించటానికి మళ్ళీ పైగా ఈ మూడో భార్య ఈ మూడో భార్య ద్వారా ఒక బాబు ఈ బాబు భవిష్యత్తు ఏంటి ఇవన్నీ చూసుకోవడమే కాకుండా మీరు సినిమాల్లో చేస్తున్నారు మళ్ళీ అదంతా కాదన్నట్టు నిన్న మొన్నటిదాకా కృష్ణ గారికి వెన్నంటుండి చూసుకున్నారు నేను బిజినెస్లు చేస్తాను నేను బిజినెస్ల్లో కూడా చాలా డబ్బు సంపాదించాను అని మొన్న చెప్పారు రమ్యకేముంది అడుక్కు తింటుంది అని ఆమె మాట్లాడటము ఆమె సంబంధాల గురించి కావచ్చు ఆమె వ్యక్తిత్వం గురించి కావచ్చు ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం కావచ్చు అన్నీ ఏది చెయ్యలేదు అనడానికి లేకుండా అన్నీ చేసి పారేశారు ఇప్పటిదాకా ఓ పక్కన బాధ్యతలు ఉన్నాయి ఎన్ని బాధ్యతలు ఈ బాధ్యతల్లో సరిపోనట్టు రమ్యని కించపరచడం కావచ్చు రమ్యని రెచ్చగొట్టడం కావచ్చు రమ్యని బజార్ గిర్చడం కావచ్చు ఎన్ని చెయ్య చెయ్యొచ్చో ఒక భర్త చెయ్యి కలిగినవి చెయ్యి కూడని అన్నీ చేస్తూ వెళ్తున్నారు ఇవన్నీ చాలినట్టు రామాయణంలో వేటలాగా ఈ వీడియోలు ఈ వీడియోలు ఆమెతో ప్రేమాయణం కాసేపు నిజమంటారు కాసేపు అంటే ఇది ఎట్లా ఉందంటే సీక్వెన్స్ కూడా ఇక్కడ పెళ్ళి అక్కడ హనీమూన్ అని దుబాయ్ చూపిస్తున్నారు ఇక్కడ వచ్చేసి పెళ్ళి అంటున్నారు ఎక్కడ కూడా ఆయన ఇంతకు ముందు కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు కేక్ కట్ చేసి కిస్ పెట్టుకొని చేసినట్లు త్వరలో మేము శుభవార్త చెప్తాము ఆయన ఎక్కడ టీజర్ అని చెప్పలే అంటే ఇది మనం అనుకునే వాళ్ళము టీజర్ అనుకుంటున్నాము బట్ వాళ్ళ బాబు నిజమే అనుకుంటున్నారేమో నిజమేనేమో మేబీ తెలియదు ఇప్పుడు ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారు టీజర్ అనుకుంటున్నారా పెళ్ళి అనుకుంటున్నారా అంటే ఒకవేళ టీజర్ అయితే ఏంటి పెళ్ళి అయితే ఏంటి అసలు అంటే ఒకటండి ఆయన కత్తికి రెండు వైపులా పొదున పెట్టుకొని కూర్చున్నారు అది ఏంటి అంటే ఇప్పుడు పొద్దున చట్టానికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తేనేమో అది టీజర్ అని చెప్తారు రమ్యని భయపెట్టాలి రమ్యని ఇంతకుముందు కూడా మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం ఆమెని బజార్లోకి తీసుకురావాలి బజార్లోకి తీసుకురావాలి అంటే ఇప్పుడు ఒక ఎలుకని పట్టాలి అంటే ఏం చేస్తాం మనం బోను బోన్లో కొంచెం ఫుడ్ పెట్టేస్తాం ఎరవేస్తాం చేపను పట్టాలంటే కూడా ఎరేస్తాం ఇప్పుడు ఆమె ముందుకు వచ్చేసేసి ఇతను ఇంకా నాకు దక్కడు ఈ దక్కని మనిషి కోసం నేను నా జీవితాన్ని నేను ఎందుకు వృధా చేసుకోవాలి కనీసం నా కొడుకు గురించి అయినా నేను ఆలోచించుకోవచ్చు కదా అతనితోటి కాంప్రమైజ్ అవ్వాలి అని చెప్పి ఆమె ఆలోచించాలి అని చెప్పి ఇతను ఇతని ప్రయత్నాలన్నీ ఇతని కుప్పిగంతులన్నీ దానికోసం వేరే ఏమీ లేదు ఇక్కడ మీరు గతంలో ఆమెతో టచ్లో ఉన్నారు కాబట్టి కొంత ఆమె ఆమె మెంటాలిటీ మీకు తెలుసు కాబట్టి రమ్మే రఘుపతిది ఇలాంటివి చూసినప్పుడు అంటే ఎలా అంటే ఇంతకుముందు గతంలో మీతో షేర్ కదా ఇలాంటివి చూసినప్పుడు ఆమె ఇన్నర్ ఫీలింగ్ ఏంటి ఎందుకు బాధపడరండి ఏ భారీ మట్టుకు బాధపడదు బాధపడరు ఇప్పుడు అదే విడాకులు తీసేసుకుని ఎవరి దారుణ వాళ్ళు బతుకుతున్నారనుకోండి రెండో వాళ్ళు ఏమైపోయారు అనేది ఎవరు పట్టించుకోరు కానీ ఈ విడాకులు అవ్వకముందు అసలు నా జీవితం ప్రశ్నార్థకంగా ఉంది ఇవాళ సమాజం ముందు వ్యక్తిగతంగాను నా పిల్లోడి భవిష్యత్తు ఏంటి అని ఆలోచించే ఒక మహిళనుగా చూద్దాం మనం ఆవిడ్ని అంతేగాని రమ్య రఘుపతిగా కాదు నరేష్ భార్యగా కాదు జస్ట్ ఈ ఈవేళ ఆమె నా జీవితం ఏంటి అని క్రాస్ రోడ్స్లో నా జీవితం ఉంది అనే పరిస్థితిలో ఆమె ఉంది ఇవాళ ఆమెకి ఏమీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఏ ఏదో ఒక సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే నరేష్కు ఉంది ఒక భర్తగా ఎందుకంటే మీ బంధం ఇంకా చట్టబద్ధంగా మీరు మానసికంగా మీరు భార్యాభర్తలుగా విడిపోయి ఉండొచ్చు అది వేరే విషయం కానీ చట్టం దగ్గరికి వెళ్ళి కోర్టులో నేను నా భార్య మానసికంగా దగ్గరగా లేవండి కాబట్టి మాకు విడాకులు కావాలి అంటే ఏ కోర్టు ఇవ్వదు అలాంటి పరిస్థితే వస్తే కనుక మన దేశంలో వివాహ వ్యవస్థ అసలు ఇంకా లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరి పాటికి వాళ్ళు పెళ్లి చేసేసుకుని పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరినన్నా అడుగుతారండి ఎందుకు పెళ్లి అని అడగరు కదా కానీ విడాకులు ఇచ్చేప్పుడు మటుకు నువ్వు నేను ప్రతిసారి ఫ్యామిలీ కౌన్సిలింగ్లో నేను ఇదే చెప్తాను విడాకులు కావాలి అని వచ్చిన వాళ్ళకి మీరు ఈ మీ పెళ్ళిని మీరు ఇష్టపడి చేసుకున్నారు లేదంటే మీ పెద్దవాళ్ళు కుదిర్చి చేసుకున్నారు కానీ ఇవాళ మీరు వద్దనుకుంటున్నారు అంటే మీరు ఖచ్చితంగా ఎవరికి చెప్పినా చెప్పకపోయినా సమాధానం భార్యకి చెప్పినా పిల్లలకు చెప్పినా చెప్పకపోయినా తల్లిదండ్రులకు చెప్పకపోయినా పర్వాలేదు ఏమి వీళ్ళ వీళ్ళెవరు మిమ్మల్ని ఏమీ చేయలేరు కానీ వీళ్ళందరి తరఫున చట్టం ఉంటుంది భార్య తరఫున పిల్లల తరఫున చట్టం ఉంటుంది అసలు వీళ్ళ సంగతి ఏంటి అని అడుగుతారు ఆ దానికి సమాధానం చెప్పందే విడాకులు ఇవ్వనే ఇవ్వరు అయినా కానీ నేను వీళ్ళకి సమాధానం చెప్పను కానీ నాకు విడాకులు కావాలి అంటే నీ గ్రౌండ్స్ నువ్వు చూపించాలి నువ్వు ఎందుకు విడాకులు కోరుకుంటున్నావో చెప్పాలి కోర్టుని కో పైగా కోర్టుని నమ్మించగలగాలి కోర్టు నమ్మాలి నీ నీ సాక్ష్యాలు ఆధారాలతోటి ఏ రకంగా చెప్తావు నా భార్య నాతో చాలా క్రూరంగా ప్రవర్తిస్తుంది ఇది చూ వీడియో చూసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఎవరైనా సరే ఒక భర్త కానీ భార్య కానీ కోర్టు మెట్లెక్కి న్యాయం కోసం తలుపు తట్టినప్పుడు ఏమని అడగాలి నా భార్య క్రూరంగా నా భర్త క్రూరంగా ప్రవర్తిస్తున్నారు నా ఆర్థిక విషయాలకు కానీ లేకపోతే నా బాగోగుల విషయం నన్ను నిరాదరణకు గురి చేస్తున్నారు అని కానీ లేదు అంటే ఆమెకు మానసిక సమస్యలు ఉన్నాయి అతనికి మానసిక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలతోటి నా జీవితం ప్రశ్నార్థకం అవుతుంది నాకు ప్రశాంతత లేకుండా పోతుంది నా భవిష్యత్తే ప్రశ్నార్థకంగా ఉంది అని చెప్పుకోగలగాలి లేదు అనుకుంటే నా భార్యకు కానీ భర్తకు కానీ వివాహేతర సంబంధాలు ఉన్నాయి వేరే స్త్రీలతో వేరే పురుషులతో సంబంధాలు ఉన్నాయి ఆమె వ్యక్తిత్వం మంచిది కాదు అని చెప్పగలగాలి అంటే ఇన్ని కారణాల్లో ఏదో ఒక కారణాన్ని నువ్వు బలంగా కోర్టుకి చెప్పగలగాలి చెప్పటమే కాదు సాక్ష్యాలు చూపించగలగాలి అప్పుడు మాత్రమే నీకు విడాకులు వస్తాయి దానికి కూడా టైం పడుతుందండి అంత ఈజీ కాదు విడాకులు ఏదో అనుకుంటే ఇప్పుడు కేవలం విడాకుల కోసం వేస్తున్న కుప్పిగంతులేనా అంతే ఖచ్చితంగా విడాకుల కోసం వేస్తున్న కుప్పిగంతులే అంతే ఏది ఏమైనా రమ్య రఘుపతిని తన తన దారికి అడ్డుగా ఉంది ఒక స్పీడ్ బ్రేకర్లా ఉంది ఈ స్పీడ్ బ్రేకర్ని తీసేయాల్సిందే అంతే